రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయలు ప్రకటించడం ఈ ఉద్యోగం చేరింది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే సమయానికి దానికి సంబంధించిన తీర్మానం చేయాల్సిన బాధ్యము మాదిగ బిడ్డగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ ఆశీర్వాద బలంతో ఉప ముఖ్యమంత్రి అయిన నేను ఆనాడు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నేను దానికి ఏకధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు మద్దతు కూడా పెరగడం జరిగింది. అక్కడితో ఆట మరి అఖిలపక్షాన్ని మోడీ దగ్గర తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం చేత పార్లమెంట్ లో బిల్లుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధమని నేను సమయం చూస్తుంటే మరి మోడీ గారు సమయం ఇచ్చి మరొకసారి దేశం చేయడం జరిగింది. 100 రోజుల్లో ఏబీసీగా అంగీకరిస్తున్న మరి జాతీయ ప్రభుత్వాలు మాదిగ డిప్యూటీ సీఎం నువ్వు ఓర్వక ఒక గంజి లీగల్ తీసి పడేసినట్టు పడేసి అట్లాను కోటి మంది మాదిగలను అవమానపరిచింది. మంద కృష్ణ మాదిగ గారు మొన్న ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టిన రోజు దాదాపు 15-20 లక్షల మందిని జమ చేసిన రోజు నువ్వు ముఖ్యమంత్రిని వచ్చి ప్రజలకు చెప్పబోయా మా బిడ్డలతో మాట్లాడబోయా అంటే కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఆ విధంగా కూడా నువ్వు మాదిగలను మరి నువ్వు అవమానపరిచింది. అంతేందుకు మంద కృష్ణ మాదిగ గారు మరి యావత్ భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఏకం చేసి వెంకయ్య నాయుడు గారి కాళ్ళు మొక్కి మరి అదేవిధంగా ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ కోరి నేను మిమ్మల్ని మెచ్చుకుంటా, నేను మాట్లాడతా, మీకు న్యాయం చేస్తా అని ముచ్చట అనిపించి టైం ఫిక్సప్ చేసినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రధానమంత్రిని కలిసే రోజు ఆయన కలవడానికి తయారున్నాడు ఈ ముఖ్యమంత్రి కలవని అని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించాడు. అంటే ఈయనకు మాదిగ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నదో మనం గమనించాలి. పోనీ ఆ రోజు నిజంగానే ప్రయాణం చేసేటప్పుడు టైం లేదే అనుకున్నాం, క్యాన్సిల్ అయింది. ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినావు? నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని అందరినీ కల్పించి మొన్నటి సభలను మళ్ళీ వచ్చే సభలను నేను పెట్టిస్తా, కేటగరైజేషన్ చేసి చేపిస్తాము, మేము మాదిగల పక్షాన నిలబడి